అసలాం లేకం వరహ్మతుల్లాహి వబర్కత సోదరులార సోదరీ మనులరా కొద్దిమంది సహోదరుడు మనులు అడుగుతున్న ప్రశ్న షబే బరాత్కు సంబంధించి జాగారం ఎప్పుడు ఉండాలి మరియు ఆ రాత్రి ఏ ఆచరణలు చేయాలి అదేవిధముగా ఉపవాసాలు ఎన్ని ఉండాలి సోదరులార మనులారా మొదటి విషయం షబే బరాత్ యొక్క జాగారం శుక్రవారం పద్దెనిమిదో తారీఖు రాత్రి జాగారం చేయడం అనేది మిగతా రాత్రులలో జాగారం చేసి అల్లా ఆరాధన చేయటం కంటే కొంచెం ఉత్తమమైనటువంటి రాత్రి షబె బరాత్ అలాగే సోదరులర సోదరీ మనుల రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఆ రాత్రి ప్రత్యేకమైన ఆరాధనలు ఏమైనా చేయాలా అని అడిగారు ఆ రాత్రి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఏమీ లేవండి ఏమీ కూడా చెప్పబడలేదు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఏమీ కూడా రాత్రి చేయలేదు చేయమని బోధించలేదు నఫిల్ నమాజులు చదువుకోవచ్చు ఖురాన్ పారాయణం చేసుకోవచ్చు ఖురాన్ మనకు అర్థమయ్యే భాషలో పఠనం చేసుకోవచ్చు అల్లా యొక్క నామస్మరణ అంటే అల్లా యొక్క జికర్ చేసుకోవచ్చు అలాగే మన జీవితంలో తప్పిపోయినటువంటి కజా నమాజులు కూడా మనం చేసుకోవచ్చు అలాగే సోదరులర సోదరీ మనులారా ఉపవాసాలు ఎన్ని ఉండాలని అడిగారు ఉపవాసాలు ఒక ఉపవాసం అండి అంటే శుక్రవారం మీరు జాగారం చేసిన తరువాత మరునాడు రోజు ఒక ఉపవాసం ఉండడం ముస్తహబ్ అంటే చేస్తే పుణ్యం వస్తుంది చేయకపోతే పాపం ఏమీ ఉండదు అలాగే సోదరులర సోదరీ మనుడారా ఆ రోజు రాత్రి ప్రత్యేకముగా ఒక మూలలో ఏదైనా తినుబండారాలు పెట్టి ఆత్మలు వచ్చి ఆహారం తింటాయని ఆలోచన చేయడం అది చాలా పెద్ద తప్పు అది అలాంటి ఆలోచన దృక్పథం ముస్లిం సమాజానికి సంబంధించిన ఆలోచన కాదది ముస్లింల యొక్క విశ్వాసం కాదది అలాగే సోదరులారా సోదరీమణులారా ఆ రాత్రికి సంబంధించి నమాజులు జీవితంలో ఏమైనా తప్పిపోయిన నమాజులు ఉంటే చేసుకోవచ్చండి మరి ఎంత సమయం ఉండాలి అంటే ఇందులో సమయం యొక్క నిర్ధారణ ఏం లేదండి మీకు ఎప్పటి వరకు అయితే జాగారం చేయడం వల్ల ఉదయం ఫజర్ నమాజ్ పోదో అంత జాగారం చేయొచ్చు కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ నఫిల్ నమాజుల్లో పడిపోయి నఫిల్ జాగారంలో పడిపోయి ఫరదు వదిలేస్తారు అలా చేయకూడదు అనమాట అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వబారకాతు మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివర్లో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు